ప్రభునేశ క్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఈ వాక్య ధ్యానం కొరకాయ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం గత వారాల్లో కొన్ని చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాలను గురించి మనము ధ్యానం చేశాం అదేమంటే బేతేలు అనగా దేవుణ్ణి ఇల్లు లేక దేవుని సన్నిధి దేవుని మందిరము అని మనం తెలియచేసుకున్నాం రెండవది పెనుయేలు అనగా మరి దేవుని సన్నిధి యాకోబు దేవునితో సంధించినటువంటి ఆ ప్రదేశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం ఈరోజున పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సృష్టి ఆదిలో ఉన్నటువంటి ఆదాము హవలను దేవుడు ఉంచినటువంటి ఒక ప్రశస్తమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రదేశము ఏదేను తోట ఈ ఏదేను తోట అనగా ఒక శృంగారమైనటువంటి తోటగా పిలువబడుతున్నది ఇది దేవుడు వేసినటువంటి తోట ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మంచి వృక్షములు ఫలములు ఈ తోటల్లో ఉన్నవని తెలియజేయబడుతున్నది ఆది కాండము రెండవ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి ఆదికాండం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినములో దేవుడైన యహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉండెను మరియు దేవుడిని ఉహోవా చూపు నాకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదనైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షమును నేల నుండి మలిపించెను మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనెల నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలాయను మొదటి దాని పేరు పీషోను అది హవీలా దేశమంతటను పారుతున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ బోళమును గోమేధికములను దొరుకును రెండవ నది పేరు గీహోను అది కూసు దేశమంతటి చుట్టూ పారుతున్నది మూడవ నది పేరు హిద్దేకెలు అది అషూరు తూర్పు వైపున పారుతున్నది నాలుగవ నది యూప్రటీసు మరియు దేవుడిని హోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచటకు దాన్ని కాచుటకు దానిలో ఉంచెను మరియు దేవుడిని హోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివించు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తినుదినమన నిశ్చయముగా చచ్చిదవని నరునికి ఆజ్ఞాపించను ఇది ఏదైనా తోటను గురించినటువంటి వివరణ ఆ ఏదైనా తోటను దేవుడు నిర్మాణం చేశాడు దాని చుట్టూ కూడా నాలుగు నది శాఖలు ప్రవహిస్తూ ఉన్నాయి ఆ నీళ్ల యొక్క మధ్యలో ఉన్నటువంటి ఈ తోట ఎంతో ఫలభరితంగా ఉన్నది అయితే దేవుడు ఆదాము అవ్వను కలుగు చేసి ఆ తోటలో ఉంచాడు ఎందుకు ఉంచాడు అనంటే వారు ఆ తోటను సేద్యపరచడానికి ఆ తోటను కాయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు సేద్యపరచడం అనేది మానవునికి ఇవ్వబడినటువంటి బాధ్యత ఒక పనిని దేవుడు మానవునికి ఇచ్చాడు అనంటే దాన్ని మనము సరైనటువంటి రీతిలో సేద్యం చేసుకోవాలి దాన్ని సరైనటువంటి రీతిలో మనము ఎక్సర్సైజ్ చేయాలి దాన్ని పండించడానికి ఉపయోగకరంగా ఉండడానికి ఆ పనిని మనము తీసుకోవాలి ఏదైనా తోటను దేవుడు ఆదాముకు అప్పగించాడు ఆదాము హవకు సేద్యం చేయడానికి కాయడానికి టు వాచ్ ది గార్డెన్ ఆఫ్ ఏదేన్ దాన్ని కావలి కాయడానికి రెండవది సేద్యం చేయడానికి తర్వాత దానిలో ఉన్నటువంటి ఫలములను అనుభవించడానికి ప్రతీ ఫలాన్ని దేవుడు తినమని చెప్పాడు కానీ ఒక్క ఫలం మాత్రం మంచి చెడ్డల ఫలాన్ని మాత్రం తినకూడదు అది తిను తినమని నీవు చచ్చిపోతావు అని చెప్పాడు అది ఒక్కటే తినొద్దన్నాడు కానీ మిగిలినటువంటి ఎన్నో ఫలాలు ఆ తోటలో ఉంచబడి ఉన్నాయి దేవుడు ఆదామకు చాలా పెద్ద బాధ్యత అప్పగించాడు అది చాలా పెద్ద తోట ఆ తోటలో అనేక ఉన్నాయి ఏదైనా నీవు నిరభ్యంతరంగా తినవచ్చు కానీ ఒక్కటి మాత్రమే తినకూడదు ఇది దేవుడు ఆదాముకు అనుగ్రహించినటువంటి బాధ్యత అనుగ్రహించినటువంటి ఆదేశము అలాంటి సందర్భంలో మరి ఏదైనా తోటను సేద్యం చేస్తూ ఉన్నాడు ఆదాము హవలు కలిసి వారు దేవుని వలె పవిత్రమనేటువంటి విధానంలో వారు ఉన్నారు దేవుడు మానవుని సృష్టించినప్పుడు మానవుని కూడా పవిత్రంగానే సృష్టించాడు మట్టిలో నుండి ఆదామును సృష్టించాడు మట్టిని తీసి తర్వాత ఆదాము యొక్క ప్రకటముకను తీసి హవ్వను సృష్టించాడు ఆదాము హవ్వలు వారిద్దరూ మరి కలిసి ఆ తోటలో నివాసం చేస్తూ ఉండగా అప్పుడప్పుడు దేవుడు వారి దగ్గరికి వచ్చి మాట్లాడి వారితో గడిపి వెళుతూ ఉన్నాడు ఎందుకు మానవుని సృష్టించాడు దేవుడు సర్వ సృష్టిని దేవుడు సృష్టించాడు కదా అన్ని సృష్టిల తర్వాత దేవుడు మానవుని సృష్టించాడు ఆరు దినాలు ఈ సర్వలోకాన్ని మాటతో సృష్టించినటువంటి దేవుడు దేవునితో సహవాసం చేసేటటువంటి సృష్టి దేవునికి కనపడలా రెండవది దేవుని మహిమపరిచేటటువంటి సృష్టి ఈ సృష్టిలో కనపడాల అందుకే మానవుడిని దేవుడు సృష్టించినటువంటి కారణం ఏంటంటే మానవుడు దేవుని స్థుతించాలి రెండవది మానవునితో దేవుడు సహవాసం చేయాలి ఈ రెండు కారణాల కొరకై దేవుడు మానవుణ్ణి సృష్టించాడు అందుకే తన పోలిక చొప్పున తన స్వరూపములో మానవుడు దేవుని చేత సృష్టించబడ్డాడు పోలికే పోలిక స్వరూపము అనేటటువంటిది కేవలము బాహ్య స్వరూపం మాత్రమే కాదు కానీ ఆత్మీయమనేటువంటి స్వరూపము దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మానవుడు కూడా పరిశుద్ధుడుగానే సృష్టించబడ్డాడు కాబట్టి ఈ పరిశుద్ధమైనటువంటి స్వరూపము పోలిక మానవుడు దేవుని చేత చేయబడగా ఏదేన తోటలో ఆ ఆదాము హవలు నివాసం చేస్తూ ఉన్నారు ఆ తోటను కాస్తూ ఉన్నారు తోటను సేద్యం చేస్తూ ఉన్నారు దేవుడు చెప్పినట్లే నడుచుకుంటున్నారు ఇది ఆదాము హవలు చేస్తున్నటువంటి కార్యం ఈ ఏదేన తోటకు పారడైస్ అనగా పారడైసు అనే పేరు కూడా ఇవ్వబడింది అంటే దేవుని తోట దేవుని సన్నిధి దేవుని ప్రసన్నత దైవ సాన్నిధ్యము అనేటటువంటి ఈ మాటలు ఈ ఏదైనా తోటకు మనము పిలవచ్చును కాబట్టి దేవుని సన్నిధి అనేది పవిత్రమనేది పరిశుద్ధమనేది దేవుడు పరిశుద్ధుడు ఏ ఆదాము హవలు పవిత్రంగా ఉన్నారు దేవుడు వారికి ఇచ్చినటువంటి బాధ్యతలను వారు చేస్తూ ఉన్నారు దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞను కూడా వారు పాటిస్తూ ఉన్నారు ఇలాంటి సందర్భంలో ఏదైనా తోటలోనికి సాతానుడు ప్రవేశించాడు సంతోషంగా సమాధానంగా దేవునితో మంచి సంబంధాన్ని ఐక్యతను కలిగినటువంటి సందర్భంలో ఏదైనా తోటలో పవిత్రమైనటువంటి ఆ తోటలోకి సాతానుడు ప్రవేశించాడు సాతానుడు అనగా దేవునికి వ్యతిరేకమైనటువంటి దూత ఒకప్పుడు పరలోకంలోనే ఉన్నటువంటి ఆ దూత గర్వము చేత అహంకారము చేత నేను కూడా దేవుని వాడిని కదా అని విర్రవీగి దేవుని చేత క్రిందికి పడద్రోయబడ్డాడు ఎప్పుడైతే పడద్రోయబడ్డాడో ఆ ప్రధాన దూత దేవునికి వ్యతిరేకమైనటువంటి దూతగా మారిపోయాడు దేవుడు ఒకటి చెప్తే ఆ దూత మరొకటి నేర్పుతూ ఉండేవాడు అలా దేవుని మాటలకు వ్యతిరేకమైనటువంటి విధానంలో ఈ యొక్క దూత పనిచేస్తూ ఉన్నాడు ఇప్పుడు సృష్టించబడినటువంటి ఆది దంపతులుగా ఉన్నటువంటి ఆదాము హల దగ్గరికి వచ్చాడు ఈ వ్యతిరేకమైనటువంటి దూత ఆ వ్యతిరేకమైనటువంటి దూతనే సాతాను అన్నారు సాతానుడు ఎప్పుడు వస్తాడంటే మన దగ్గరికి మనమందరం కలిసి ఉన్నప్పుడు రాడు ఒంటరిగా ఉన్నప్పుడే వస్తాడు ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు వారిని పడగొట్టడం అనేది చాలా తేలిక ఒక్కరినే ఉంటే ఒంటరిగా మాయ మాటల చేత తప్పు మాటల చేత మోసపు మాటల చేత మోసగించడం అనేది చాలా తేలిక అందరూ ఉన్నప్పుడు వస్తే ఆ మాటలు చెల్లవు కాబట్టి ఇక్కడ ఆదాము హవ్వ ఆ తోటలో నివాసం చేస్తూ ఉండగా ఆ సమయంలో ఆదాము ఒకవేళ ఏదో పని మీద ఆ తోటలో పనిచేసుకుంటూ ఉన్నాడు ఆదాం అవ్వ ఒక్కతే ఉన్నటువంటి సందర్భంలో సాతానుడు అవ్వమ్మ దగ్గరికి వచ్చాడు వచ్చి ఒక సంభాషణ ప్రారంభించాడు ఆ సంభాషణ దేని కొరకు అని అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి బోధన చేయడానికి దేవునికి మానవునికి ఉన్నటువంటి ఆ సంబంధ బాంధవ్యాన్ని విడదీయడానికి సాతాను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చాలాసార్లు మన కుటుంబాల్లో కూడా సాతానుడు ప్రవేశిస్తూ ఉంటాడు సమాజాల్లో సాతానుడు ప్రవేశిస్తూ ఉంటాడు సంఘములలో సాతానుడు ప్రవేశిస్తాడు అందరూ ఐక్యతగా ఉండి ప్రేమగా ఎక్కడెక్కడైతే ఉంటామో అక్కడికి సాతానుడు వచ్చి తన యొక్క మోసపు మాటల చేత మనుషులను వేరుపరుస్తూ ఉంటాడు నేటి సంఘాల్లో చాలామందిని ఈ విధంగా సాతానుడు మోసపుచ్చి తనకు అనుకూలమైనటువంటి వారిగా చేసుకుంటూ ఉన్నాడు సాతానకు కావాల్సింది ఏంటంటే అల్లరి కావాలి వ్యతిరేకత కావాలి శత్రుత్వం కావాలి సాతానుడు చేసేటటువంటి పనుల వల్ల అందరిలో ఐక్యత చెడిపోవాలి వీటికి అనుకూలమైనటువంటి పనులు సాతానం చేస్తూ ఉంటాడు దేవుడేమో దేవుని ఆత్మ ఏం చేస్తాడంటే మరి ఐక్యత ప్రేమ సమాధానము శాంతి వీటన్నిటినీ కూడా దేవుడు దేవుని ఆత్మ చేయడానికి ఉపయోగపడుతూ ఉంది అందుకనే దేవుని ఆత్మ ఎల్లప్పుడూ కూడా మనను ఐక్యపరుస్తుంది దేవుని ఆత్మ ఐక్యపరచును సాతాను ఆత్మ విడదీయును ద హోలీ స్పిరిట్ యునైట్స్ ద పీపుల్ అండ్ ద డెవిల్ స్పిరిట్ ద స్పిరిట్ సాతాను ఆత్మ శాటన్ స్పిరిట్ డివైడ్స్ ద పీపుల్ కాబట్టి పరిశుద్ధాత్మ అనేది ఎప్పుడు కూడా దేవుని ఆత్మ మళ్లను ఐక్యపరుస్తుంది ఇక్కడ ఏదైనా తోటలో ఒంటరిగా ఉన్నటువంటి అవమ్మ దగ్గరికి సాతాను వచ్చాడు వచ్చి ఇది నిజమా ఈ తోటలో దేని ఫలాలైనా తినకూడదని దేవుడు చెప్పాడా అని చెప్పి ఒకవేళ చెప్పితే దాన్ని మీరు తినాలా అది తిను దినమున మీరు దేవునిలాగా అయిపోతారు దేవుడు ఏం చెప్పాడంటే అది తింటే మీరు చనిపోతారు చనిపోవడం అంటే ఆత్మీయంగా చనిపోతారు సాధారణ ఏం చెప్తున్నాడు దేవునికి వ్యతిరేకమైనది చెప్పాలి ఏంటంటే అది తిను దినమున మీరు కూడా దేవునిలాగా అయిపోతారని దేవుడు తినొద్దన్నాడు దేవునికి వ్యతిరేకమైనటువంటి బోధ చేయడం అనేదే సాతాను చేసేది సమాజాల్లో సంఘాల్లో దైవజనులు చెప్పేటటువంటి మాటలను వక్రీకరించి దేవుని వాక్యాన్ని వక్రీకరించి కొంతమంది అదే సంఘములను లేచి విమర్శనాత్మకంగా విమర్శలు చేస్తూ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు ఇది జరిగించేవాడు సాతానుడు ఎందుకు అని అంటే సంఘము ఐక్యతగా ఉండడం అనేది సాతానికి ఇష్టం లేదు కాబట్టి ఎవరో ఒకరిని లేపి తన ప్రోద్బలము చేత ఏం చేస్తూ ఉంటాడంటే విమర్శలు చేస్తాడు వక్రీకరిస్తాడు దేవుని వాక్యాన్ని దైవజన్లు బోధించేటటువంటి మాటలను వక్రీకరించి భేదాభిప్రాయాలు తీసుకుని వస్తాడు కాబట్టి ఈ ఏదైనా తోటలో జరిగినటువంటి అనుభవము ఈనాటికి కూడా సమాజాల్లో సంఘాల్లో కుటుంబాల్లో జరుగుతున్నదనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు కాబట్టి మరి అవ్వమ్మ దగ్గరికి వచ్చి నిజంగా తినొద్దన్నాడా తింటే కనుక మీరు దేవునిలాగా అవుతా అయిపోతారు కాబట్టే తినొద్దన్నాడని దేవుని మీదే నేరమ మోపినట్లుగా సాతాను చెప్పినప్పుడు అవునా అనుకుంది అవమ్మ అప్పుడు వెళ్ళి మరి ఆ పండు కోసి తినేసింది తినకముందు ఒకవేళ ఆదామును అడిగుంటే బాగుండేదేమో ఆదాము ఆపేయబోడేమో ఒకవేళ ఆమె తిని ఆదాముకు కూడా తినిపించింది కానీ అప్పుడు కూడా ఆదాము ఆపలేదు ఎందుకనంటే భార్య మాట విన్నాడు ఆదాము దేవుడు చెప్పాడు సాతానుడో చెప్పాడు దేవుని మాట నిర్లక్ష్యం చేశారు సాతానుడు హవమ్మతో చెప్పగా హవమ్మ ఆదాముతో చెప్పి ఆ పండు ఇద్దరు కలుస్తున్నారు ఇద్దరు కలిసి వారు పాపములో పడిపోయారు పవిత్రతను కోల్పోయారు అపవిత్రమైనటువంటి జీవితంలోకి వచ్చేశారు అదే సాతాను యొక్క మరి ఉద్దేశం దేవునితో సంబంధాన్ని కోల్పోయారు ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరిశుద్ధుడైనటువంటి మానవంతో సహవాసం చేస్తాడు కానీ మానవుడు ఎప్పుడు అపరిశుద్ధుడు అయ్యాడో దేవునికి మానవునికి మధ్య సంబంధం విడిపోయింది ఈ మానవ దైవ సంబంధాలు విడిపోవడానికి గల కారణకులు సాతానుడు సాతాను యొక్క మోసపు మాటలు ఇది ఏదైనా తోటలో జరిగింది ఏదైనా తోట ఒక సుందరమైనటువంటి ఒక సమాధానకరమైనటువంటి ప్రశాంతమైనటువంటి దేవుని సన్నిధి అది దేవుని సన్నిధిలో అలజడిని సృష్టించేటటువంటి వాడు సాతానుడు మన జీవితాలు ఈ లోకంలో ప్రశాంతంగా జీవిస్తూ ఉంటే దేవునిలో మనం జీవిస్తూ ఉంటే మన భక్తిని చెడగొట్టడానికి మన విశ్వాసాన్ని చెడగొట్టడానికి మన ఐక్యతను చెడగొట్టడానికి మన యొక్క ప్రేమను చెడగొట్టడానికి సాతానుడు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే మనం ప్రార్థనా జీవితంతో ఉంటామో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని రెగ్యులర్గా మనం పఠిస్తూ ఉంటామో ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధిస్తూ ఉంటామో సాధారణ మన దగ్గర రాలేడు సాతానుడికి మనం అవకాశం ఇచ్చామంటే మన కుటుంబాలు మన సంఘాలు విచ్ఛిన్నమైపోతాయి కాబట్టి ప్రియుల ఈ సందర్భంలో ఏదైనా తోట అంటే దేవుని యొక్క సన్నిధి దేవుడు నిర్మాణం చేసినటువంటి గొప్ప తోట పారడైస్ అన్నారు పరదైసు అంటే దేవుని యొక్క ప్రసన్నత దేవుని సాన్నిధ్యము అక్కడ ఉన్నది దేవుడు మనకు మంచి బాధ్యతలు ఇస్తూ ఉన్నాడు ఏదైనా తోటను ఏ విధంగా సేద్యపరచమన్నాడో దేవుడు దాన్ని ఖాయమన్నాడో ఆ విధమైనటువంటి బాధ్యతలు మనకి ఇస్తున్నాడు ఇంకా ఏం చెప్పాడంటే ఈ సృష్టి అంతటి మీద నీవు ఈ సృష్టి అంతటిని ఏలాలి అని చెప్పాడు మానవునికి గొప్ప ఆధిక్యత ఇచ్చాడు దేవుడు మనము పరిపాలకులంగా ఉన్నాం ఈ సృష్టికి ఈ సృష్టిని పూజించడానికి ఈ సృష్టిని ఆరాధించడానికి మనం లేము కానీ మనకంటే ఎక్కువగా ఉన్నవాడు దేవుడు మానవుణ్ణి దేవుని కంటే తక్కువగా చేశాడు దేవుడు మానవుడు దేవుడు కాలేడు మానవుడు దేవుడు అన్నడూ కాలేడు కానీ దేవుడు మానవుడు అయ్యాడు మానవుని రక్షించడానికి ఆయనే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ఈ తెగిపోయినటువంటి సంబంధాన్ని మనలా తిరిగి కలపడానికి దేవుడే ఈ లోకానికి దిగొచ్చాడు మరియ గర్భాన మానవాతారుడుగా జన్మించి ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి కల్లవరి కొండ మీద ఆయన తన ప్రాణాన్ని ఆయన అర్పణ చేశాడు తన పవిత్రమైనటువంటి రక్త ప్రోక్షణము చేత తప్పిపోయినటువంటి పాపాంధకారంలో ఉన్నటువంటి మానవ జీవితాలని ఆయన తిరిగి మరల దేవునితో సంబంధాన్ని ఆయన ఏర్పాటు చేశాడు ఏదైన తోటలో ఒకప్పుడు దేవునితో సహవాసం కలిగినటువంటి మానవుడు సాతాను యొక్క బంధకాల్లో చెక్కిపోవడం వల్ల దేవుని సహవాసాన్ని కోల్పోయి దేవునితో ఎడబాటు కలిగి ఉన్నారు అప్పుడు జరిగింది ఏమిటంటే దేవుడు సాతాన్ని శప్పించాడు ఆ సర్పాన్ని సర్పపు ఆహారంలో వచ్చినప్పుడు ఆదామును శపించాడు అవమ్మను శపించాడు ఆ శాపములు ఏం చేసినాయి అంటే మానవ జీవితాల్లో ఈనాటికి కూడా కొనసాగుతూ ఉన్నాయి ఏమని చెప్పించాడు అని అంటే ఇదిగో ఆ స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను వేదనతో పిల్లలను కందువు నీ భర్తడలో నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏనును అని చెప్పాను ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల చెప్పింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినముల నీవు దాని పంట తిందువు అది ముండ్ల తుప్పులను పదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు ఎలా అనగా నేల నుండి నీవు తీయబెడితే నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువు అని చెప్పాను ఈ విధంగా మరణమును చెప్పాడు కదా నువ్వు తినదినమని నిశ్చయముగా చచ్చిపోతావు ఇప్పుడు అన్నాడు నువ్వు మన్నే గనక తిరిగి మరలా మన్నైపోతావు మానవ జీవితంలో మరణము అనేది ఇక్కడ వచ్చింది దురాశ దురాశ అనేది ఎప్పుడు కూడా కీడులకు మూలంగా ఉంది ఇదిగో ఈ దురాశ వల్ల మానవుడు మరణాన్ని కొని తెర్చుకున్నాడు దురాశ కలిగించేవాడు ఎవరంటే సాతానుడు ఆశ కలిగి ఉండొచ్చు కానీ దురాశ కలిగి ఉండకూడదు మనది కాని దాని కొరకు మనం పోకలాడకూడదు మన కొర అవసరమైంది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఇతరుల మోసం చేసి ఇతరులను బాధపెట్టి ఇతరులను హింసించి దురాశకు మనం పోయినప్పుడు దేవుడు దాన్ని నచ్చడం లేదు మనకు అవసరమైనటువంటిది ఆశపట్టంలో తప్పు లేదు కానీ మనకు అవసరమైనటువంటి ఆశలను తీర్చేటటువంటి వాడు దేవుడు కాబట్టి హృదయవాంఛలను ఆయన తీర్చి తీరుస్తూ ఉన్నాడు మన హృదయంలో కోరికలను ఆయన తీరుస్తూ ఉన్నాడు కాబట్టి మనకు అవసరమైనటువంటి ఆశలు మనం కోరుకుంటూ వాటిని దేవుని అడిగినప్పుడు దేవుడు వాటిని మనకు ప్రసాదించువాడై ఉన్నాడు ఇక్కడ మానవునికి దేవుడు అనుగ్రహించిన బాధ్యతను విస్మరించకూడదు అది విస్మరించి మానవుడు దేవుడైపోవాల సాధారణ బోధించింది అదే మీరు దేవుళ్ళు అయిపోతారని దేవుడు తినొద్దన్నాడు అన్నాడు అయితే దేవుడు మనకిచ్చిన బాధ్యత మనం చేయాలి తప్ప మేము దేవుళ్ళం అయిపోవాలి అని ఎప్పుడు అనుకోకూడదు అది దురాశ ఆ దురాశ వల్లే యాదామావులు తినేశారు కాబట్టి దురాశ గర్భమును ధరించి పాపమున కనగా పాపము పరిపక్వమై మరణమును కనను అని వాక్యములో పత్రికలో రాయబడి ఉన్నది కాబట్టి మన జీవితాల్లో దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలను మనము సక్రమంగా నిర్వహిస్తూ దేవునికి మహిమకరంగా ఈ లోకానికి ఆదర్శవంతంగా సమాజానికి దీవెనకరంగా మనం జీవించాలి అలాంటి జీవిత విధానములో మనం పయనించినప్పుడు మన వలన దేవునికి సంతోషము ఆనందము కలుగుద్ది మన జీవితాలు ఈ లోకములో దీవించబడతాయి దేవుడు మనకి ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత ఏ ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగంలో నమ్మకంగా ఉండాల ఏ ఉద్యోగ బాధ్యతలు మనకు దేవుడు అనుగ్రహిస్తే ఆ ఉద్యోగ బాధ్యతల్లో మరి మోసం లేకుండా అనేటువంటి బాధ్యతలు మనం కలిగి ఉండాలి అప్పుడే దేవునికి మనము మహిమ తెచ్చువరంగా ఉంటాం అంతేగాని డ్యూటీస్ డ్యూటీసు లేక బాధ్యతలు మనం విస్మరించి అక్రమంగా అన్యాయంగా మనం పెద్దోళ్ళు అయిపోవాలా లేకపోతే సంపాదించాలి అనుకుంటే అక్రమమైనటువంటి సంపాదన నిలవదు నిలవదు యథార్థమైనటువంటి సంపాదన అది నిలు నిలుస్తుంది కాబట్టి మరి ఏదేను తోట ఏదైనా తోట అనేది దేవుడు మానవునికి ఇచ్చినటువంటి గొప్ప ఇల్లు అయితే మనకు కూడా దేవుడు మనకు దేవుడు ఏదైతే ఇచ్చాడో అది మనకు ఏదైనా తోటే ఆ ఏదైనా తోటలో మనము కాయాలి మనము దానికి బాధ్యత వహించాలి దాన్ని కాపాడుకోవాలి పవిత్రంగా కాపాడుకోవాలి ఇది దేవుడిచ్చిన ఇచ్చిన ప్రశస్తమైనటువంటి బాధ్యత అనే విషయాన్ని మనం గ్రహించి మనము దేవునిలో దీవెనలు పొందాలి దేవుని ఆశ్రయించి ఆయనను మాట విని ఆయనను గైకొనేటటువంటి వారికి దేవుడు తన కృపను ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి మూడు వందల తొంభై మూడవ కీర్తనలో ఈ మాటలు మనం పాడుకుంటాం చరణములే

మికలి మ్రో క్రో క్రో కలి మ్రో క్రో క్రో కీచరణములే నమ్మితి నామితి నామితిని పాదములేటి పాటి పాటి తినీ యముగా నా క్రియలన్నీ న్యాయముగా క్రియలని రోయు త్రోయ కృత్రు త్రొయో రోయు త్రో నీ నీచరణములే మి నమితి నమితిని పాదములే పటి పటి పిని ఏసుని తోడ సాటి సాటిేసు తోడ ఎవరు సాటి ದೋಸಮ ಬಾಪೋನೋ ಬಾಪೋ ಬಾಪೋನೋ ದೋಸಮ ಬಾಪೋನೋ ಬಾಪೋ ಬಾಪೋನೋ ನೀಚರಣೆ ನಮಿತಿ 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 ನೀ ಪಾದ ಮುಲೆ ಪಟ್ಟಿತಿ ಪಟ್ಟಿತಿ ನೀ దేవుని యొక్క మాటకు విధేయులమై ఆయనలో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం ఆ విధంగా మన జీవితాలు దేవునికి జీవింప చేసుకుందాం ప్రభు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్